ఎన్నో దాడులు చేసింది దేశవ్యాప్తంగా ఈ మాఫియా శక్తులకు అనుబంధంగా ఉన్నాడు అక్కడ దొరికిన సాక్ష్యాల ఆధారంగా సిబిఐ ఇప్పుడు దేశంలో వాళ్ళతో కొంతమంది ఐఏఎస్ లు ఐపిఎస్ లు ఐఎఫ్ఎస్ అధికారులు కలిసి ఈ స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకి సాయం అందిస్తున్నటువంటి వైనం మీదన సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది ఇందులో దేశవ్యాప్త దాడుల్లో 14 మంది అరెస్ట్ అయ్యారు విదేశీ విరాళాల కేసు ఇందులో కీలకం విదేశీ విరాళాల స్వీకరణలో పలు స్వచ్ఛంద సంస్థల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఆరోపణలకు సంబంధించి సిబిఐ మంగళవారం దేశవ్యాప్తంగా దాడులు చేసింది కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ ఢిల్లీ ముంబై కోయంబత్తూర్ మైసూర్ రాజస్థాన్ సహా 40 చోట్ల పలువురు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు దళారుల నివాసాల మీద ఏకకాలంలో దాడులు జరిపింది పలువురు ప్రభుత్వ అధికారులు దళారులు విదేశీ చెల్లింపు నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏను ఉల్లంఘిస్తూ విదేశీ విరాళాల స్వీకరణ ఆయా సంస్థలకు సహకరిస్తున్నట్టుగా గుర్తించింది ఆరుగురు ప్రభుత్వ అధికారులతో పాటు 14 మందిని అదుపులోకి తీసుకుంది 2 కోట్ల పైచిలకు హవాలా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది అరెస్ట్ అయిన వాళ్ళని లోతుగా విచారిస్తుంది ఇక్కడ వెరీ సింపుల్ ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ ఉందనుకోండి వాడిక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతాడు ఆ స్వచ్ఛంద సంస్థ ఉద్దేశం ఇప్పుడు విద్య అంటే విద్య ఖర్చు పెట్టాలి వైద్యానికంటే వైద్యానికి ఖర్చు పెట్టాలి అట్లా కాకుండా వేరే వాటికి ఖర్చు పెడుతుందంటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి అలా కాకుండా వీళ్ళు సైలెంట్ గా ఉన్నందుకు గాను వీళ్ళకి మామూలు ఇస్తున్నారు అక్కడి నుంచి వచ్చే విరాళాల్లో వాటా ఇస్తున్నారు వీళ్ళు దాని కోసం దేశం ఏమైపోతున్నా ఉగ్రవాదులు నక్సలైట్లు ఇలాంటి ఖలిస్తానీ వేర్పాటువాదులు లాంటి వాళ్ళు ఈ దేశపు నాశనానికి పాల్పడుతూ దానికి డబ్బులు తీసుకొస్తుంటే వీళ్ళు తమ లంచాల కోసం తమ జీవితాల కోసం అని చెప్పేసి ఈ దేశాన్ని అభద్రత వైపుకి ఈ దేశాన్ని ద్రోహం వైపుకి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగినాయి